Hi, hello, welcome back to my channel. ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోద్దు. నా లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. ఈరోజు భెండి మసాలా చేస్తున్నాను. దానికి ఇది పావుకిలో బెండకాయలు ఇలా కట్ చేసుకోవాలి. ఇంకొకటి టొమాటో ప్యూరీ. టొమాటో ప్యూరీలో నేను 4 గార్లిక్ వేసాను, 1 ఇంచ్ జింజర్ వేసాను, 4 రెడ్ చిల్లీ వేసాను. వేసి ఫైన్ పేస్ట్ చేసుకున్నాను. ఇందులో ఏ రకమైన ఉప్పు వేయలేదు, ఇందులో వేయలేదు. అండ్ అలానే ఈ ఆనియన్ పేస్ట్, రా ఆనియన్ పేస్ట్. టొమాటో కూడా రా టొమాటో పేస్టే. మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి రాగా మిక్సీ చేసాం. ఇది వచ్చేసి ఆనియన్ పేస్ట్. 1 లార్జ్ ఆనియన్ తీసుకుని ఫైన్ పేస్ట్ చేస్తున్నాను, పక్కన పెట్టుకున్నాను. ఇది హోమ్ మేడ్ జీరా అండ్ ధనియా పౌడర్. అలానే ఇది కొంచెం ఉప్పు, కొంచెం కారం. నా లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ఇప్పుడు వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి, కొంచెం ఆయిల్ వేసుకొని. సో స్టార్ట్ చేసుకుందాం. సో నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసాను. ఒక 6 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. అందులో ఈ లేడీస్ ఫింగర్ మనం ఏమైతే కట్ చేసుకున్నామో అవి జస్ట్ ఊరికే అలా ఫ్రై చేద్దాం. ఫ్రై అయ్యాక మళ్ళీ చూపిస్తా. సో మనం ఫ్రై చేసేసాం కదా, ఫ్రై చేసి నేను ఇలా పక్కన పెట్టుకున్నాను లేడీస్ ఫింగర్ని. సో ఇప్పుడు అందులో నేను కొంచెం ఆయిల్ వేసి జీరా యాడ్ చేస్తున్నాను. జీరా యాడ్ చేస్తాను. అలానే మనం ఏదైతే చేసి పెట్టుకున్నామో ఆనియన్ పేస్ట్ అది కూడా యాడ్ చేస్తాను. కొంచెం ఫ్రై అవ్వాలి, ఫ్రై అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. సో ఆనియన్స్ ఫ్రై అవుతాయి కదా, మనం ఇప్పుడు టొమాటో ప్యూరీని యాడ్ చేస్తున్నాం. మిక్స్ చేసుకుందాం. ఇది మీడియం టు హైలో పెట్టుకోవాలి ఎప్పుడైనా స్టవ్. సో అది వేగుతా ఉంది, ఒకసారి మిక్స్ చేసుకుందాం.
ఇదొకసారి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మిగిలిన ఇంగ్రీడియంట్ కూడా వేసేద్దాం. ఇది ఉప్పు, ఇంత కారం. నేను ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసా, రెడ్ చిల్లీస్ వేసాను కాబట్టి ఒక హాఫ్ స్పూన్ మాత్రమే కారం తీసుకున్నాను, అలానే హాఫ్ స్పూన్ ఉప్పు తీసుకున్నాను. ఇది 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ ఇంట్లో చేసింది, దీన్ని కూడా యాడ్ చేస్తాను. సో దీన్ని ఒకసారి కలుపుకుందాం. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా, తర్వాత ఇప్పుడు బబుల్స్ రావడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న లేడీస్ ఫింగర్ కూడా ఇందులో వేసేసుకుందాం. కొంచెం ఉడకండి. ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాం. సో మన కర్రీ అయిపోయింది ఆల్మోస్ట్. ఒకసారి చూద్దాం, ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుందాం. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. సో ఇది డిష్ అవుట్ చేసుకున్నాక మళ్ళీ చూ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాం కదా. ఇది మన ఫైనల్ డిష్. బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్, సీ యూ ఆల్ సూన్.